ఇసుక విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది. ఇసుకపై తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు కంటికింపుగా ఉండడంతో ఓ మెట్టు దిగి సడలింపులు చేసింది. ఈ పరిణామాలు కొంత ఊరట కలిగించినా మొత్తంగా ఇసుక ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ఇసుక ధర తగ్గితే సామాన్యులకు ఊరట కలుగుతుంది. మార్పులు చేర్పులపై మరో వారం రోజుల పాటు మైనింగ్ శాఖకు సలహాలు ఇవ్వవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ఏడాది క్రితం ట్రక్కు ఇసుక ధర 1500 రూపాయలు ఉంది. ఇప్పుడు 4070 రూపాయలు ఉంది. కారణం ఇసుక విధానంలో మార్పులు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుకకు ధర పెట్టి అమ్మకాలు చేపట్టింది. మద్యంతో పాటు ఇసుకపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ట్రక్కు ఇసుక నుంచి ప్రభుత్వానికి ఇప్పుడు 1687 రూపాయలు వస్తుంది. ఎన్ని ట్రక్కులు అమ్ముడుపోతే అంత సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. ఇసుక విధానం నిర్మాణదారులకు సమస్యగా మారింది. ఆన్లైన్లో నమోదు చేసుకోవడంతో పాటు ప్రభుత్వం పంపిణీ ఇసుకని తీసుకోవాలి. దీంతో నాణ్యత అనేది ప్రశ్నార్థకంగా మారింది. సచివాలయంలో చలానా కట్టి డిపో వద్దకు పోవాలి. ఆ చలానా మైనింగ్ అధికారులకు ఇస్తే వాళ్లే వాహనం ఏర్పాటు చేసి ఇంటికి పంపుతారు. పైగా రవాణా ఛార్జీలు కూడా అధికంగా ఉన్నాయి. ఇసుకకు పెట్టిన ఖర్చులో సగానికి పైగా రవాణా ఛార్జీలే పడుతున్నాయి. ఇసుక విధానంపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. మంత్రులు ఎక్కడికి పోయినా ఇసుకపైనే ఫిర్యాదులు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇసుక ఉచితంగా ఉంది. ట్రక్కు ఇసుక 1500 రూపాయలకు మించలేదు. ఒంగోలుకు కూడా ఈ ధరకే చేరేది. ఇప్పుడు ఏకంగా 3 రెట్లు పెరిగింది. ఆన్లైన్లో నమోదు చేసుకుంటే 4070 రూపాయలు పడుతోంది. దీంతో ఇసుకపై మంత్రులకు సెగ తగిలింది. గత ప్రభుత్వం మాదిరిగానే ఇసుకను ఉచితం చేయాలని చర్చ సాగింది. తర్జన భర్జన పడి ఏదైతే సమస్యగా ఉందో దాన్ని తొలగించారు. ఆన్లైన్లో నమోదు చేసుకునే ప్రక్రియను ఎత్తేశారు. నేరుగా ఇసుక డిపో వద్దకు పోయి నచ్చిన ఇసుకను తెచ్చుకోవచ్చు. అక్కడే డబ్బులు కట్టేలా ఏర్పాట్లు చేస్తారు. రసీదు ఉంటే చాలు, సొంత వాహనం ద్వారా కూడా ఇసుకను తీసుకుని పోవచ్చు. ఈ మార్పులు కొంత ఊరట మాత్రమే. ఆన్లైన్లోకి వెళ్ళి నమోదు చేసుకునే ప్రయాసలు పోయాయి. దీనివల్ల కొంత ఊరట కలిగింది. తిరిగే సమస్య తగ్గిందే తప్ప ఆర్థిక వెసులుబాటు లేదు. ఎందుకంటే ధరల్లో మార్పులు లేవు. సొంత వాహనం పెట్టుకున్న వారికే కొంత తగ్గే అవకాశం ఉంది. రవాణాకు ఇసుకతో అనుసంధానం లేనందున ఇప్పుడు ట్రక్కుకు 500 రూపాయలు తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఒంగోలు నగరంలో జెడ్పీ వద్ద ఇసుక యార్డు ఉంది. ఇక్కడ నుంచి నగరంలో బాడుగ 500 రూపాయలకు మించిలేదు. అధికారులు గతంలో చలానా 919 రూపాయలు పెట్టారు. ఈ బాడుగులో కొంత తగ్గే అవకాశం ఉంది. రీచ్ నుండి డిపోకు రవాణా హ్యాండ్లింగ్ పేరుతో ట్రక్కుకు ఒంగోలులో 1462 రూపాయలు పడుతోంది. ఈ ధరలు కూడా తగ్గితే కొంత ఊరట కలుగుతుంది. రీచ్ నుంచి నేరుగా ఇంటికి చేర్చే ప్రక్రియ ఉంటే రవాణా ఛార్జీలు చాలా వరకు తగ్గుతాయి. ప్రభుత్వం నిర్మాణదారుడికి ఆర్థిక భారం తగ్గించాలని కోరుతున్నారు. మరి ప్రభుత్వ అధినేతలు ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే.